హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇగో మళ్ళీ తిరుగు ప్రయాణం, మళ్ళీ ఇక మా ఊరికైతే వెళ్ళిపోలే. మరి అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ముందర ఉన్నాము గుజరాత్లో. ఇగో మ్యాచ్ అయితే ఓడిపోయింది ఫ్రెండ్స్. ఇగో మరి సన్ రైజర్స్ గుజరాత్ చేతిలో. అహ్మదాబాద్ నుండి రాయచూర్కి మళ్ళీ రిటర్న్ ప్రయాణం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ 1200 కిలోమీటర్లు మళ్ళీ విలేజ్ కాడికి అయితే అంత మనకి ఉన్నది. అయినా ఇక్కడ ఈరోజు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హంసఫర్ ఎక్స్ప్రెస్ మరి 9:40 బయలుదేరుతుంది. టికెట్ల విషయానికి వస్తే ఇగో టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. అయితే నైటే మెసేజ్ వచ్చింది, అది వెయిటింగ్ లిస్ట్లోనే పెట్టాము. అప్పట్లో వెయిటింగ్ లిస్ట్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఏసీ కోచ్లో వచ్చిన సీట్లు కన్ఫర్మ్ బెర్తులు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే బెర్తులు స్లీపర్ క్లాస్లోనే వచ్చినాయి. అది కూడా ఒక్కొక్క డబ్బా వేరు, ఇంకొక వేరే డబ్బా, నాకు ఒక డబ్బా వచ్చింది S6 1, S3 1. అయినా ట్రైన్లో ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. అయినా పర్లేదు, అహ్మదాబాద్లో వాతావరణం బాగుంది, ఇంకా రోడ్లు బాగున్నాయి, కరెంట్ అయితే హైలైట్. ఇక్కడ అహ్మదాబాద్లో కింద భూమ్ లైన్ అనే వాళ్ళకి కనెక్షన్లు ఉన్నాయి. ఇక స్టేడియం హైలైట్, మన ఇండియాకే మొత్తం ఒక నెంబర్ 1 స్టేడియం ప్రపంచానికే. ఆ స్టేడియంలో కూడా మేము మ్యాచ్ అయితే చూసాం, చాలా అద్భుతం. ఒక మిగిలిన ప్రయాణం మన ట్రైన్లో వెళ్తూ మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో కొద్దిగా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక 10 రూపాయల బొందల గురించి మాట్లాడతాం మీతోన. ఇవి కనీసం అంటే ఇప్పటికీ మన సైడు 10 రూపాయల బొందలు రావాలడు, ఎక్కడ కూడా తీసుకోరు. ఈ గుజరాత్లో అహ్మదాబాద్లో అయితే ప్రతి చోట ఆటోలు కానీ, ఇక్కడ ఏమైనా చిన్న వ్యాపారస్తులు కానీ, మనం ఇక్కడ కానీ అక్కడ కానీ అంతా ఇవే 10 రూపాయల బొందలే మనకు నడుస్తున్నాయి అనమాట. నడుస్తూ ఇక్కడ ఏదో పోలీసు వాళ్ళనేమో ఆటో వాళ్ళని బెదిరిస్తున్నాడు, అన్ని ఆటోలు నిండా కాపుకునేరని ఇక నడుస్తున్నాయి. మన వద్ద ఎందుకు తీసుకోలేదు నాకు అర్థమైతే లేదు. పర్లేదు, 10 రూపాయల బొందలతోనే మొత్తం వ్యాపారం నడుస్తుంది. కొన్ని నగరాలు ఇస్తారు తీసుకుంటాం, ఇంకా మా ఇక్కడనే అయిపోతాం అబ్బా. మన సైడ్ వస్తూ అయితే తీసుకుంటారు లేరు. ఆటోల విషయానికి వస్తే వీళ్ళు కూడా బాగా గదిం కొడుతున్నారు డబ్బులు. సమయం వచ్చేసి ఇప్పుడైతే 9 అయింది, ఇగో 5 నిమిషాలు అయితే ట్రైన్ అయింది ఇక్కడ వచ్చి. అక్కడ సమయం చూపిరా, టైం చూపాడా, 9:05 అయిందిగా ఫ్రెండ్స్. ఇగో మరి మనం కనపడుతుంది ఇక్కడ తీసుకో. ఇదే మరి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హంసఫర్ ఎక్స్ప్రెస్ అనమాట. మనం ఇప్పుడు ఢిల్లీనే ప్రయాణం చేయబోతున్నాము. మన కోచ్ వచ్చేసి స్లీపర్ క్లాస్ అంటే S6 వచ్చింది. ఇక ట్రైన్ నెంబర్ కొంతమందికి తెలియదు, ట్రైన్ నెంబర్ చూపిస్తే ఎక్కడ ఉంటుంది అనేది. ఇగో 2229 ఉందా, అది మా ట్రైన్ నెంబర్ అనమాట. ఒక పరికర స్క్రీన్ షాట్లో కూడా వేస్తాం, స్క్రీన్ షాట్ కూడా చూడండి. మాకు వచ్చిన టికెట్ల స్క్రీన్ నెంబర్ అది. ఇక్కడ ఎందుకు 3 ఇక్కడ నెంబర్లు ఇక్కడ ఉంటే, అది చెన్నైకి వెళ్ళే లైన్లోని ఫస్ట్, అది 1 పాట్నా, 1 దర్భంగా, ఈ లైన్లోకి వెళ్ళే సమయంలో అక్కడ ఆ నెంబరు అనేది మనకు చెప్తుంటారు అన్నమాట. దీనికైతే 3 నెంబర్ ఉంటుంది, ఇంకొక కొన్ని కొన్ని ట్రైన్లకు 1 నెంబరే ఉంటుంది. ఇది 3 ప్లేస్లకు ఏం తిరుగుతుంది అనుకుంటా, అందుకే ఒక 3 నెంబర్లు ఉన్నాయి. మనదైతే పైంది 2229. ఇక మనమైతే ట్రైన్ ఎక్కడ మొప్పారి చూపిస్తాం, మా సీట్ ఎక్కడ ఉంది అనేది. ఖాళీగానే ఉంది కదా. ఇక చాలామంది ట్రైన్ ప్రయాణం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకు కొందరికి మాత్రమే మనం చెప్పేది. ఇగో రండి స్లీపర్ క్లాస్. ఇంతమంది కూడా ఎన్నో వీడియోలో చూపించాం, మళ్ళీ పని ఇక్కడ మరి అహ్మదాబాద్ వాళ్ళు చూపిస్తా. పని ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్. మన సీట్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చింది S6 కోచ్లో 63 నెంబర్ ఫ్రెండ్స్. ఇదే అనమాట. ఒక వ్యక్తి ఇక్కడ ఉంటాము, ఒక వ్యక్తి ఇంకో S3 డబ్బాలో వచ్చింది 62 నెంబరు. అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది, ఇది ఒక్కరికే వస్తుంది కదా ఫ్రెండ్స్. మనకు జనాలు వస్తున్నారు, ఇది నాకు మాత్రమే కూసుకోవడానికి వస్తుంది. ఇక్కడ ఉన్న వ్యక్తికి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఒకటి అక్కడ ఎగురుతా, ఒకటి ఇక్కడ ఎగురుతుంది. ఇక మనము ఈ సీట్ కూడా మనకే కావాలనుకుంటే మనము S3 మంచికి ఈడ సీట్ నెంబర్ వచ్చిన మంచికి చెప్పాలి, అనాడికన్నా పోనే. ఇక మంచి వెళ్ళేదనుకో, ఇంక ఎట్టన్నా చూడలే కావాలి చూసి. ఇక మనం పగులు కూడా ఇది సైడ్లో పెడుతుంటారు, వీటిని ఇది అప్పర్ సైడ్ అప్పర్ పెడుతారనమాట. ఇక్కడ పగులు పడి ఇద్దరు వ్యక్తులు చూసింటారు కదా, నైట్ ఇక్కడ ఒకరు పండుకోవచ్చు, పైన ఒకరు పండుకోవచ్చు. ఇవి మిడిల్ బెర్తులు ఫ్రెండ్స్, ఇవి ఇవైతే మిడిల్ బెర్తులు. ఇక్కడ 3 ఇక్కడ 3 వీలింగ్ అంతా సేమ్. ఇక్కడ పగులు ఇక కూసుకోవచ్చు, నైట్ అయిందనుకో ఇక్కడ ఇక్కడ లేపుకొని ఇక ఈ బెల్ట్ ఇవి వెలిగించుకొని ఇక మళ్ళీ వాళ్ళు కూడా నైట్లో పడుకోవచ్చు. అయితే మాకు ఇక్కడ వచ్చిన వ్యక్తిని అడగాలి ఏమంటాడో. మరి హిందీ మొత్తం ఇక్కడ హిందీ ఉంటుంది కాబట్టి మనం తెలుగులో మాట్లాడటం ఎంతవరకు తలక మాకు పనిచేయదు. అడుక్కుంటాం, అడిగి పోతే S3లో ఉందా మా నెంబర్ పో ఇక్కడ ఉంటానంటే ఎత్తుంది, లేకుంటే నేనే వాడిని ఈడబెట్టి నేనే దండ పడుకుంటాము. ఇక ఈ ట్రైన్ అయితే మన రాయచూర్కి వెళ్ళే ట్రైన్లకి మొత్తం 20 గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్. ఒక బయలుదేరింది, సమయం చూడవచ్చు. ఇగో మరి అహ్మదాబాద్ స్టేషన్ అయితే మరి దాటి ముందరికైతే వస్తుంది. ఇక చివరిగా ఒకసారి స్టేషన్ అయితే చూడండి.
ఈ ఫైనల్గా అహ్మదాబాద్ జంక్షన్ అయితే మరి దాటేస్తున్నాము. జర్ర అయితే మరి చాలా దూరం వచ్చేసాము. ఇంకో ఇక్కడ సీట్ ఇంకా మా అల్లుడు అక్కడ, నేను ఇక్కడే ఉన్నాము. ఇక్కడ సీట్ మంచి అయితే రాలేదు, మరి ఏమో ఒకవేళ రాలేదో మరి ఎక్కలేదో తెచ్చుకోలేము. ఇక ఇప్పటికి ఎంత దూరం వచ్చామంటే ఒక పారి ఇక్కడ స్క్రీన్ వీడియోస్ చూడండి. మీకు తీసుకుంటే ఎంజీఆర్ చూస్తున్నారు కదా, చూసాము. అహ్మదాబాద్ 0 తీసుకుంటే మనం రాయచూర్ వరకు వెళ్ళాలి. ఇక 1145 కిలోమీటర్లు ఉందా ఇక్కడ. ఇక మొత్తం మా విలేజ్తో 200 అనమాట. ఇక తీసుకుంటే ఆనంద్ జంక్షన్, వడోదర జంక్షన్ 2 దాటొచ్చేసినాము. అయినా కూడా ఇంకా రాలేదు. అంటే ఇప్పటివరకు ఎంత 157 కిలోమీటర్ల వరకు మా జర్నీ సాగింది. ఇంక వస్తాడు రాడో నాకైతే ఇంక నైట్ ఇక్కడ నేను మాలోడు పైన పడుకోవచ్చు. ఇక చెప్పాలంటే మనకు ఉదయం సమయం చూసుకుంటే 4:47 రీచ్ అవుతాం మేము రాయచూర్లో. చెప్పలేము అటు ఇటు ఈ టైం కంటే వచ్చి ఒక 1/2 hour అట్లా ఇట్లయినా కావచ్చు. ఇక మరి ఇది అహ్మదాబాద్ ఆనంద్ వడోదర జంక్షన్ తర్వాత ఇక నెక్స్ట్ ఎంత దూరం అవుతుంది సూరత్. సూరత్లో అయినా కూడా ఫల్గర్, ఫల్గర్ అయిన తర్వాత వసై రోడ్ కళ్యాణ్, అంటే ఈ వసై రోడ్ కళ్యాణ్ ఇదంతా ముంబై ప్లేస్ అనమాట. ఇదంతా పూణే, పూణే జంక్షన్ నుండి సోలాపూర్ కారాపూర్కి రాయచూర్. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది మా ప్రయాణం అయితే. ఇక ఇంకో ముందు ముందు ఇంకేమైనా కొద్దిగా బాగా కనపడితే చూస్తా తీస్తా. ఒక నది వచ్చింది, ఏదో నది చూడండి. మరి నది పేరు మనకు కూడా తెలియదు. ఇది మరి మనకు సినియర్ పెద్దేరు ఎట్లనో, ఇది ఇక్కడ వీళ్ళకి ఇది ఆయేరో మరి. ఇది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చెప్పచ్చు. బ్రిడ్జి బాగానే చాలా స్ట్రాంగ్గా వేసినట్టున్నారు. కింద నీళ్ళు ఉన్నాయి నదిలో బాగానే. అక్కడ ఊరు ఉంది అక్కడ గుట్టకి. ఇక్కడ ఈతల కూడా వస్తుంది, అవు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక నది ఏదో ఒక నది అనుకుంటుంది. ఈ నదికి ఒక పేరు ఉండొచ్చు ఏదో, మరి మనకు కూడా అంత ఐడియా లేదు. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, అదైతే చాలా పెద్దగా ఫ్రెండ్స్. వసై రోడ్డు, ఇగో వసై రోడ్డు. ఇది ముంబై స్టార్టింగ్ స్టేషన్ ఈ ముంబైకి. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇంకా ముంబై ఫుల్ MMTS ట్రైన్ ఉండవచ్చు అని అనుకుంటున్నాను. ఉంటాయి ఎక్కువ, ఫుల్ ముంబైలో ఎక్కువే తిరుగుతుంటాయి కాబట్టి. ఇక ముంబై స్టార్టింగ్ స్టేషన్ వసై రోడ్ అయితే వచ్చింది. ఇక కొంతవరకు పడుకొని మళ్ళీ వేసాము. సీట్ల విషయానికి వస్తే ఇక్కడ మా అల్లు లేడు, వాడిని అక్కడ మరి S3 కోచ్లో ఒకసోటి వచ్చా. ఇక పైన ఒక వ్యక్తి ఇక్కడ పడుకున్నాడు అనమాట. అయితే TC వచ్చి ఇక ఆయనకు టికెట్ రాసిచ్చింది. ఈ ప్లేస్ మంచి అయితే రాలేదు, ఈ ప్లేస్ మంచి రాలేదు కదా. ఇగో ఇక్కడ పైన ఉన్న వ్యక్తిని అడిగా, బ్రో అక్కడ మా S3లో ఒక సీట్ ఉంది అక్కడికి వెళ్ళి కూర్చోము, మా ఇద్దరం ఇక్కడే ఉంటాము, మా ఇద్దరేమో ఉన్నాము అంటే, లేదు నన్ను ఎక్కడే వస్తున్నాడు. ఇక మనకు తెలుగు వచ్చు వాళ్ళకి హిందీ వచ్చు, మనకు భాష కన్ఫ్యూజ్లో మనం చెప్తాడు వాళ్ళకి కన్ఫ్యూజ్ అర్థం కాలేదు. ఎందుకు వాళ్ళతో అనేసి నాన్న ఇంకా మాలు తీసుకెళ్ళేసి ఓ పార్క్ తీసుకెళ్ళి చూపించుకొచ్చిన ఆడ కూర్చోంటే అలా నేను నేనే కూర్చుంటాను అయ్యానా సర్లే అని వాళ్ళకి సీటు. మాది ఒకటి ఈడ ఒకటి ఆడ ఉంది కాబట్టి మా అల్లునే ఇంకా వనబెట్టిన తర్వాత ఇక ఇగో ఇక్కడ ఇంకా లేచి మళ్ళీ మరి మా అల్లుని లేపి ఆ స్టేషన్ మళ్ళీ రాయచూర్ స్టేషన్ అయితే దిగాలి. ఇక ప్రయాణం ఇప్పటికైతే బాగానే సాగుతుంది ఫ్రెండ్స్. ముంబై కళ్యాణ్ జంక్షన్ కూడా దాటింది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ అంతా కళ్యాణ్ జంక్షన్ అనమాట. ఇక మిగిలింది నెక్స్ట్ సోలాపూర్. బాయ్ బాయ్ ముంబై కళ్యాణ్ జంక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొండలు గుట్టలు బాగానే కనపడుతున్నాయి. ఇగో మరి సూర్యుడు అయితే ముక్కడానికి వెళ్తున్నాడు. ఇగో బ్యూటిఫుల్ లొకేషన్ కదా, బాగా అనిపిస్తుంది. ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక టన్నెల్ గల వస్తుందేమో అని అనుకుంటున్నా. చూద్దాం మరి ఇక్కడ వచ్చింది అనుకున్నా వచ్చింది. ఇదొక నేలవారంలో వస్తుంది కదా. లోపల చిన్న చిన్న లైట్లు ఉన్నాయి. ఇక్కడ
కొద్దిగానే ఉంది. ఓ ఇంకోటి వచ్చింది, కొద్దిగానే వెళ్ళాను కదా ఫ్రెండ్స్. పక్కన ఒకటి ఉంది, ఒక ఇక్కడ ఇంకొకటి కూడా వచ్చినట్లయితే చూద్దాం. మంచి బ్యూటిఫుల్ లొకేషన్. సార్ సార్ పిచ్చి పిచ్చి లేపుతుంది మాత్రం. మెరాకిల్ ఫ్రెండ్స్, మెరాకిల్ టన్నెల్ కూడా ఒక జాగ్రత్త. ఇదంతా వాటర్ కోర్స్ అనుకున్నాను తెలిసి. వర్షాకాలం అయితే ఇంకా బాగా పడుతుంది అనుకున్నా. తరకాడు వేసినారు మాత్రం, నా చెక్ చేశారు ఎలా. పీక్స్ లో ఉంది ఇదైతే. నేను అరకు చూసా, అరకు మంచి నాట్లా అనిపిస్తుంది. బాము మరి బాగా కనపడుతుంది, బాగా చూడండి. 66 అయ్యడమే ఒక గ్రేడ్ రా ఒక బుట్టని లోపల చీల్చి. ఇప్పటికి చాలా దూరం వచ్చేసాం, ఇంకా వస్తూనే ఉన్నాయి. చూద్దాము ఇంకా ఎంత దూరం ఉందో. అక్కడ కూడా అక్కడ ఫ్లైట్ పెట్టి చెప్తున్నారు. ఫ్రెండ్స్ పూణే వచ్చింది, పూణే 8:30 వచ్చింది కరెక్ట్గా ఇక్కడికి. ఇగో మా హల్లుడు కూడా తిన్నికి వచ్చిండు, ఇంక ఎప్పుడైనా ఆర్డర్ చేయడం అన్నం వచ్చిపోయినారు. చెప్పాలంటే ఇక సమయం ఇక్కడికైతే 647 కిలోమీటర్లు వచ్చింది జర్నీ. ఇక మిగిలిన జర్నీ రైచూరు పోయేదాకా 4:30 అవుతుంది ఉదయం. ఇక రైచూరు లేస్తాం మేడం అనుకుంటే. ఈ నార్త్లో మొత్తం మోసాలే ఉన్నాయి చాలా వరకు. ఇగో మేము ఇది ఏదో మనకి పేరు తెలవు, ఏదో పులావ్ అంటే మన పులావ్ అనుకుంటే పాస్పేస్ పెట్టారు దీంట్లో. అస్సలు ఏమీ మొత్తం సర్దిపోయాయి ఫ్రెండ్స్. ఇది ఒక వేడి చేసుకుని వచ్చినాడు, స్మెల్ వస్తుంది తీస్తే. మొత్తం ఎందుకు ఇలా తయారైనారో జనాలు అర్థమవుతలేదు నాకు. అసలు ఒక్కొక్కటి 120 రూపీస్ మొత్తం నార్త్ కాడికి ఇదే పరిస్థితి ఉన్నట్లు ఉంది. మనం తిన్నగా బాగానే ఉన్నా కొంచెం. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నా. ఇది ఎక్కడంటే మన మన పూణే పైకి జరిగింది. పూణేలో ఇప్పుడు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చినాము. ఇక అయితే చాలా బాధాకరమైన విషయం, ఇలా మన వృధాగా పా డబ్బులు. చాలా స్మెల్ వస్తుంది, తిందామంటే కూడా కొద్దిగా అట్టే కళ్ళ మూసుకొని అంటే కూడా అసలు ఘోరంగా అది అది ఆకు కప్పినప్పుడు అయితే ఏం కలిపి తీస్తాన కల్లా మొత్తం ఇక్కడ పక్కలు అందరూ చూపిస్తే వాళ్ళు కూడా అవును ఖరాబ్గా అని వాడు ఆర్డర్ మోడ్ తీసుకోపోయినాడు కూడా. ఇక ఇవాడు మంచి ఫ్రెష్గా వస్తుందని చెప్పి తీసుకోపోయాడు. ఇక చాలా బాధాకరం విషయం. 120, 140, 240 ఇక పోయినట్టనే. మంచిగా ఉంటే తిన్న కూడా మనకు కూడా మంచిగా ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెండ్స్. తింటే కూడా మనకు కూడా ఇబ్బంది కదా. పసుపు వేసి పెట్టారు మొత్తం, పసుపు వేసి తింటా. నాను పులావ్ అంటే మన మంచి వ్యాకాలం చేయడం అంతగా మొత్తం పాడైపోయింది. ఎంతమంది వస్తుందో అర్థమే కదా అట్టే. కానా కూడా కొంచెం పద్ధతిని ఉండవు రా నాయన. వచ్చా ఇప్పుడు వచ్చిండు. అవునా ఫైన్. మొత్తం ఖరాబ్. ఇది ఖరాబ్ కదా, ఇప్పుడు మంది చెప్తున్నాడు. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినాము, ఇది దొబ్బింది. ఇది దీని తన ఇది గర్రం ఉంది, ఏ ఉంటుంది నమ్మకాన్ని ఇస్తున్నాడు. వెజ్ బిర్యానీ ఇది 100 రూపీస్ అంట. మేమే ఫోన్ పే ఓకే కొడుతున్నా, బైక్ కొడుతున్నా. ఇదని తింటాం ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ సున్నీకి చాలా మంచిగానే కనపడుతుంది, కానీ స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. ఇగో ఇప్పుడు మరి ఇప్పుడు వాడి మంచి చిచ్చిపోయినది వెజ్ బిర్యానీ తినాలి. ఎట్లా ఉంది తిని చెప్పు.
మరి అదే మరి ఏం చేస్తావు, ఇది వందా వందనే సుటి. ఈ పూణే కాంచి కూడా రైస్ బాగుంటుంది అనుకుంటున్నా తెలిసి. ఇంక మనం పూణేలో ఉన్నామంటే మన ఏరియాలో ఉండటం లెక్క. అది పైన మొత్తం ఏం చేస్తారు రావు అనవసరంగా. ఫోన్ 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 అండ్ ఫ్రెండ్స్, పూణే 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 చూడండి ఒకసారి. పూణే రైల్వే స్టేషన్ ఇది కూడా బాగానే పెద్దదే. బాయ్ 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 పూణే, బాయ్ 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 బాయ్. మేమైతే తింటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సమయం కొంత టైం అయితే అయింది. రైచూర్ జంక్షన్ అయితే మరి ఇప్పుడు ఈ సమయం పట్టింది వచ్చేపాటికి. రైచూర్ ఇక ఒక 40 నిమిషాలు లేట్ ట్రైన్, రైచూర్ జంక్షన్ అయితే చేరుకున్నాము. సో రైచూర్లో ఉంటే మరి గద్వాల్లో ఉంటే రెండు మన ఏరియల్ ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైనా మన ప్రాంతానికి వచ్చినామంటే ఒక అందరూ అంత దూరం పోయినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కొద్దిగా ఫుడ్ విషయంలో మాత్రం పూణేలోనే అది పూణే కాంచి సూపర్ ఉంటుంది అనుకో, అవతల కొద్దిగా తీసుకునేటి మీద ఒక్కటే మైనస్ అయింది. ఓకే పర్లేదు, ఇలాంటి మోసాలు చేస్తుంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు కదా మనం కూడా మోసం వత్తటం. అయినా మనం వెళ్ళొచ్చిన అహ్మదాబాదు ఇక స్టేడియం కానీ మ్యాచ్ కానీ మ్యాచ్ ఓడిపోయింది ఒకటే బాధ. ఓకే మరి మేమైతే చాలా అద్భుతంగా జర్నీ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి బైక్ స్టాండ్లో పెట్టాను, ఆ బైక్ తీసుకుని మళ్ళీ విలేజ్కి ప్రయాణం. ఇక్కడ నుంచి ఒక మళ్ళీ 40 కిలోమీటర్లు వెళ్తే ఇక ప్రయాణం అయితే కొన అయిపోతుంది మాది. ఇక మాలూడు ఫస్ట్ టైం ఫీలింగ్ అనమాట, వాడు కూడా సూపర్ ఉంది మమ్మ అన్నాడు. ట్రైన్లో మరి ఫైతాడు స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేస్తే ఏసీలో కూర్చురావడం, మళ్ళీ ఇప్పుడు స్లీపర్ క్లాస్ లేట్ వస్తేప్పుడు కూడా అంటే స్లీపర్ క్లాస్లో వచ్చినాయి. ఇక సో హ్యాపీ. క్రికెట్కి మీరు కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాం కదా చూడండి. ఇక మరి నెక్స్ట్ ఇక్కడ వెళ్తాను, చూస్తా చెప్తా, మళ్ళీ అప్డేట్ ఇస్తా. పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, మాకు ఇది బ్యాండ్ కూడా వల్ల బిజీగా ఉన్నా. ఈ మ్యాచ్ కూడా ఎలాగే వెళ్ళొచ్చేసాము. ఈ ఏప్రిల్ వరకు పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి, ఇక మేలో అలా టైంలో పెళ్ళిళ్ళు లేవు. కొద్ది రెగ్యులర్ వీడియోస్ కూడా చాలా వరకు తక్కువ చేసినా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ మీతో రెగ్యులర్గా అయితే ఉంటా ఫ్రెండ్స్. ఏమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ అయితే కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఒక బ్లాగ్తో మీ ముందరకు వస్తా. మీ విలేస్తారా మిస్, థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అని చెప్పాలి. బాయ్.